ప్రజా రైతు సమస్యలపై సీఎం జగన్కు వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరిన రాయచోటి టీడీపీ నేత మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న రామప్రసాద్ రెడ్డి కోసం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద కార్యకర్తలు అభిమానులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కి అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్పై ప్రజలు తిరగబడే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. అన్యాయాలపై ఒక సగటు పౌరునిగా విజ్ఞాత పత్రం ఇచ్చేదానికి ఒక ముఖ్యమంత్రిని కలవడం తప్ప అని అడుగుతున్నాను. ముఖ్యంగా గత 4.5 సంవత్సరం నుంచి రాయచోటి ప్రాంతంలో అభివృద్ధి అనేది జరగలేదు. అలాగే రాయచోటి ప్రాంతంలో కరువు ఉంది. ఆ కరువు పైన ఇక్కడ జరిగిన ఆగడాల పైన మరియు రాష్ట్రంలో గత 5 నెలల నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనైతేనేం మరియు రాష్ట్ర ప్రజలపైనైతేనేం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పురస్కరించుకొని ఒక అర్జీ ఇచ్చేదానికి ఒక ముఖ్యమంత్రిని కలవడం తప్ప అని మరొకసారి అడుగుతున్నా. ఈరోజు రాయచోటి పట్టణానికి ముఖ్యమంత్రి ప్రోగ్రాం 1 గంట ఉంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం ఆయన వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, రాయచోటిని మీరు 1 గంటలో వచ్చి వెళ్ళిపోవడం ఇది న్యాయమా? మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాయచోటి ప్రై ఎనలేని ప్రేమ ఆయన చెప్పేవాళ్ళు. ఈరోజు మీరు ఆ ప్రేమను భూమిలోకి తొక్కేసినారు.